నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ డూ ఎనీథింగ్ ఆర్ సే ఎనీథింగ్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ పీపుల్ వేస్ కేర్ ఆఫ్ దాట్ ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారు అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వర్స్ ఏ అమ్మాయి ఆ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండిరా తనకి చెప్పారు నాకు అదే చెప్పండ్రా అని చెప్పి నువ్వు బాధ పెట్టి పెట్టుకున్న ఇట్స్ నైస్ ఓకే ఇప్పుడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి వెంకటేశ్వర్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ అందరూ కూల్ కూల్గా ఉంటారు దే ఆర్ ఆల్సో వెరీ జాబియల్గా ఉండే హీరోలు అందులో చిరంజీవి గారు తో నువ్వు ముఠామేస్త్రి మేస్త్రి స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు బట్ హ్యాడ్ హిట్స్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు నాగార్జున వన్ దానిలో కూడా చేసి అది కూడా పార్ట్ టూ గురించి ఎగ్జాక్ట్ ఇప్పుడు అల్లరి లోని నాటీ గర్ల్ వెరీ నాటీ అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటీ గర్ల్ కోడి రామకృష్ణ గారితో తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్ ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు ఈ రెండిట్లో నీకు కంఫర్టబుల్ గా అనిపించేది అల్లరి అల్లరా లోపల ఉన్న లో అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే అంటే మీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్ అదేలే బాగా లూజ్ గా ఉంటాయి లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజెస్ అవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి ఆ సినిమాలో